నల్ల ఉమ్మెత్త గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు మీరు తెలుసుకుంటే అవాక్కవ్వాల్సిందే. ఎన్నో గొప్ప రహస్యాలు నల్ల ఉమ్మెత్తలో ఉన్నాయి. నల్ల ఉమ్మెత్తని బంగారం కంటే విలువైందిగా చెప్పచ్చు. చలో, నల్ల ఉమ్మెత్త గురించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. మీరు మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా మీకు అందిస్తుంది మన ఛానల్. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఉమ్మెత్త చెట్టుని అత్యుత్తమ మూలికగా ఆయుర్వేదంలో పేర్కొంటారు. ఈ ఉమ్మెత్తలో మూడు రకాల చెట్లుంటాయి. అందులో ఒకటి తెల్ల పువ్వులు పూసే ఉమ్మెత్త, ఇంకొకటి పసుపు పచ్చ పువ్వులు పూసే పచ్చ ఉమ్మెత్త, ఇక మూడవది నల్ల పువ్వులు పూసే నల్ల ఉమ్మెత్త. ఈ ఉమ్మెత్తలు వగరు, చేదు, తీపి ఇలా రకరకాల రుచులు కలిగి మన శరీరానికి మత్తును కలిగిస్తాయి. అలాగే పైత్యాన్ని తగ్గించే గుణాలు ఉమ్మెత్తలో ఉంటాయి. వేడిని పుట్టిస్తాయి. కుష్టు, దురదలు, కురుపులు, గడ్డలు అనేక రకాల వ్యాధులకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఉబ్బసానికి ఉమ్మెత్త పొగ పీల్చే పురాతన సాంప్రదాయ వైద్యం కూడా ఉంది. అయితే సాధారణంగా మనకి ఎక్కువగా తెల్ల ఉమ్మెత్తలు విరివిగా కనిపిస్తాయి. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో, చేలగట్ల మధ్య ఈ ఉమ్మెత్త అనేది అనేకం కనిపిస్తుంది. మన చిన్నతనంలో కూడా ఈ ఉమ్మెత్త పువ్వులతో, ఉమ్మెత్త కాయలతో బాగా ఆడుకునేవాళ్ళం. అయితే ఆ సమయంలో మనకెవరికీ తెలియదు కదా ఇది ఎన్నో అద్భుతాలని తనలో పొందుపరుచుకున్న మొక్క అని. ఇప్పుడు మీరు చూస్తుంది నల్ల పువ్వులు కలిగిన నల్ల ఉమ్మెత్త. దీన్ని పేరుకి నల్ల ఉమ్మెత్త అని పిలిచినా కూడా దీని ఆకులు, దీని కాండం, దీని పువ్వులు నీలం రంగులో ఉంటాయి. దీన్ని వాడుక భాషలో నల్ల ఉమ్మెత్త అంటారు. ఇది అన్ని ప్రాంతాల్లో కనిపించదు, కానీ దీనికి మాత్రం అద్భుతమైన శక్తులున్నాయనే చెప్పాలి. ఈ నల్ల ఉమ్మెత్తని బంగారం కంటే విలువైందిగా మనం అభివర్ణించవచ్చు. ఆయుర్వేదంలో మొక్కలతో తగ్గే వ్యాధులు అనేకం ఉన్నాయి. ఈ నల్ల ఉమ్మెత్త ఆకులని మోకాళ్ళ నొప్పులు తగ్గటానికి వాడతారు. అంతేకాదు, సెగ్గడ్డలు, వేడికురుపులు కూడా ఈ నల్ల ఉమ్మెత్తని వాడితే తగ్గిపోతాయి. స్త్రీలలో స్తనాల వాపులకి కూడా ఈ నల్ల ఉమ్మెత్త ఆకుల్ని సేకరించి శుభ్రంగా కడిగి నువ్వుల నూనె రాసి వాటిని వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే నొప్పి ఉన్నచోట కడితే ఆ నొప్పులు తగ్గిపోతాయి. అలాగే తలనొప్పి వచ్చినప్పుడు నూనె రాసి నుదుటిపైన ఈ ఉమ్మెత్తాకును వేసుకుంటే కూడా మన తలనొప్పి మట్టుమాయమైపోతుంది. ఈ మధ్యకాలంలో అధిక బరువుతో బాధపడే వారిని నిత్యం మనం ఎంతోమందిని చూస్తున్నాం. ఇలా అధిక బరువుతో ఇబ్బందులు పడేవారు ఈ ఆకులని ఎక్కడైతే శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోయి ఉంటుందో అక్కడ కట్టులాగా కట్టుకుంటే కొవ్వు కరిగి బరువు తగ్గిపోతారు. ఈ చెట్టుని వ్యాపార సంస్థల ముందు ఉంచుకుంటే ధనాకర్షణ జరుగుతుంది. ఈ చెట్టుకి ధనాన్ని ఆకర్షించే అద్భుతమైన గుణం ఉంటుంది. అంతేనా, మన వ్యాపారం ముందు ఈ ఉమ్మెత్త చెట్టు గనక ఉంటే మన వ్యాపారం లాభాల బాట పడుతుంది. మన వ్యాపారం అత్యద్భుతమైన వృద్ధిని సాధిస్తుంది. ఇంట్లో కూడా మనం ఎక్కడైతే డబ్బుని దాచుకుంటామో, మన ఆభరణాలు, విలువైన వస్తువులు ఎక్కడైతే పెడతామో ఆ ప్రదేశంలో ఈ నల్ల ఉమ్మెత్త ఆకుల్ని కానీ, నల్ల ఉమ్మెత్త పువ్వుల్ని కానీ పూజ చేసుకుని పెట్టుకోవటం వల్ల ఇంట్లో ఉన్న ధనాన్ని కూడా భద్రంగా ఉంచి ఆ ధనాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ నల్ల ఉమ్మెత్త ధనలాభం జరిగేలా చేస్తుంది. మన ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మన ఇంట్లో ఏవైనా తగాదాలుండి ప్రశాంత వాతావరణం లేకపోతే వాటన్నింటికీ కూడా అద్భుతమైన పరిహారం ఈ నల్ల ఉమ్మెత్త అని చెప్పచ్చు. ఎక్కువగా దిష్టి చేరే వ్యక్తుల మెడలో కూడా ఈ చెట్టు యొక్క వేరుని ఒక తాయెత్తులా వేసుకుంటే దిష్టి తగలకుండా ఉంటుంది. అంత శక్తివంతమైంది ఈ చెట్టు. ఈ నల్ల ఉమ్మెత్త చెట్టు వేరుని మనం ఉపయోగించేటప్పుడు చిన్న నియమాన్ని పాటించాలి. మీ జన్మ నక్షత్రం రోజు కానీ, లేదంటే మీరు పుట్టిన వారం నాడు కానీ, మీ పుట్టిన తేదీనాడు కానీ ఈ ఉమ్మెత్త చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు మనసులో ఒక సంకల్పం చెప్పుకొని, నేను ఎటువంటి కీడు ఎవరికీ చేయటానికి కాదు, నా స్వలాభం కోసం ఈ చెట్టుని పెకలిస్తున్నాను, నన్ను క్షమించు అని ఆ చెట్టుకి చెప్పి ఆ చెట్టుని పెకలించి శుభ్రంగా కడగాలి. అలా కడిగిన తర్వాత చెట్టు నుంచి వేరుని వేరుచేసి ఆ వేరుని పూజలో ఉంచాలి. మన ఇష్టదైవానికి పూజ చేసుకునేటప్పుడు ఆ వేరుని ప్రసాదం పక్కనే ఉంచి మనం పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా పూజ జరిగిన తర్వాత ఆ వేరుని కనుక చిన్న తాయెత్తులాగా చేసుకుని మన మెడలో వేసుకుంటే దిష్టి మన జోలికి రాకుండా ఉంటుంది. ఎవరైనా మన మీద చెడు ప్రయోగాలు చేసినా అవి మనకి తగలకుండా ఉంటాయి. అంతేకాకుండా
ఈ నల్ల ఉమ్మెత్తాకుని పిచ్చి కుక్క కాటుకు కూడా అద్భుతమైన మందుగా వాడతారు. ఈ ఉమ్మెత్తాకుల్ని తీసుకుని ముద్దలా చేసి కుక్క కాని కోతి కాని కరిస్తే ఎక్కడైతే కరుస్తుందో అక్కడ ఈ ఆకు రసాన్ని పొయ్యాలి. దీనివల్ల విష ప్రభావం ఏమైనా ఉంటే పూర్తిగా తగ్గిపోతుంది. ఎండిపోయిన నల్ల ఉమ్మెత్తాకుల పొగని పీలిస్తే ఆస్తమా తగ్గుముఖం పడుతుంది. మొలల సమస్యకి కూడా ఈ చెట్టు వేరు ఎంతో సహాయపడుతుంది. అయితే మొలలతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో, అది ఏ రకమైన మొలలైనా గాని, వాటి నుంచి ఉపశమనం పొందాలి అంటే ఈ ఉమ్మెత్త వేరుని తీసుకొని దీన్ని మెత్తగా నూరి ఎక్కడైతే మొలలు ఉంటాయో అక్కడ రాస్తే మొలలు పూర్తిగా రాలిపోతాయి. నల్ల ఉమ్మెత్త ఆకుల రసాన్ని అరికాలకు రాస్తే తిమ్మిర్లు మంటలు తగ్గిపోతాయి. పేను కొరుకుడు లాంటి వ్యాధి ఉన్నవారికి కూడా ఈ ఉమ్మెత్త మంచి ఉపశమనమని చెప్పాలి. చాలామందికి ఈ తలలో చుండ్రు సమస్యలు ఉన్నప్పుడు జుట్టు బాగా రాలిపోతూ ఉంటుంది. జుట్టైతే రాలిపోతుంది, కానీ మళ్ళీ రాలిపోయిన చోట జుట్టు రాకుండా ఉంటుంది. ఇది ఆడవాళ్ళలోనే కాదు, మగవాళ్ళలో కూడా మీసం మధ్యలో గడ్డం మధ్యలో వెంట్రుకలు రాలిపోయి మళ్ళీ రాకపోవటం వల్ల అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి సమస్యలతో బాధపడేవారు తలలో అయినా మీసంలో అయినా గడ్డంలో అయినా జుట్టు మళ్ళీ మొలవాలి అంటే ఈ ఉమ్మెత్తాకుల రసాన్ని ఎక్కడైతే పేను కొరుకుతుందో ఆ చోట రాస్తే వెంట్రుకలు మళ్ళీ మొలుస్తాయి. ఈ ఆకుల రసాన్ని గజ్జి తామరలకి పై పూతగా రాస్తే కూడా త్వరగా తగ్గిపోతాయి. మన తలలో ఏవైనా వేడి కురుపులు వస్తే ఆముదంలో ఈ నల్ల ఉమ్మెత్తాకుల రసాన్ని కలిపి రాస్తే కురుపులు వాటి ద్వారా వచ్చే నొప్పి తగ్గుముఖం పడతాయి. ఈ ఆకుల రసాన్ని నోటి లోపలికి మాత్రం తీసుకోకూడదు, ఎందుకంటే ఈ చెట్టు ఎంతో విషపూరితమైన చెట్టు. శరీరం పైనే తప్ప శరీరం లోపలికి మాత్రం ఈ నల్ల ఉమ్మెత్త వెళ్లకూడదు. దీన్ని పిల్లలకి ఎంత జాగ్రత్తగా ఉంచితే అంత మంచిది. ఉమ్మెత్త ఎన్ని అద్భుతమైన గుణాలు కలిగి ఉంటుందో అంతే ప్రమాదం కూడా. ఇప్పుడు చెప్పినట్టుగా ఉమ్మెత్తని శరీరంలోనికి తీసుకోకూడదు. ఒకవేళ మనకి తెలియక పొరపాటుగా ఉమ్మెత్త పూలను గాని విత్తనాలను గాని ఈ ఆకుల్ని గాని ఎక్కువగా మన శరీరంలోకి తీసుకుంటే మన శరీరం చచ్చుబడిపోతుంది, చూపు తగ్గిపోతుంది, మతిభ్రమించే ప్రమాదము ఉంది. అంతేకాదు పిచ్చివారిలాగా రకరకాలుగా ప్రవర్తిస్తారు దీని ప్రభావం వల్ల. అయితే ఎప్పుడైనా ఇలాంటి ప్రయోగం మన మీద జరిగితే దీనికి పత్తి చెట్టు మంచి విరుగుడు. అయితే ఎటువంటి ఉమ్మెత్తని శరీరంలోకి తీసుకోవటం వల్ల అపకారం జరిగిందో, ఉమ్మెత్త పువ్వు తీసుకోవటం వలన, నల్ల ఉమ్మెత్త ఆకులు తీసుకోవటం వలన, లేదా వేరుని తీసుకోవటం వలన ఏ ఉమ్మెత్త చెట్టు భాగం వల్ల మనకి అపకారం జరుగుతుందో, పత్తి చెట్టులో అదే భాగాన్ని తీసుకోవాలి. ఉదాహరణకి ఉమ్మెత్త ఆకు వల్ల మీకు అపకారం జరిగితే పత్తి చెట్టు ఆకుని తీసుకొని నీటితో కరిపి నూరి అపకారం ఎవరికైతే జరిగిందో వారికి ఇస్తే ఆ విషం మరుక్షణమే విరిగిపోతుంది. శరీరంపై దీన్ని వాడచ్చు, శరీరం లోపలికి మాత్రం అనుభవం లేకుండా వాడకూడదు. ఒకవేళ తీసుకోమని ఆయుర్వేద వైద్యులు ఎవరైనా సలహా ఇచ్చినా సరే ఒక మోతాదులోనే వాడాలి, అది గుర్తుపెట్టుకోండి. ఈ నల్ల ఉమ్మెత్తని చెడు ప్రయోగాల కోసం ఎక్కువగా వాడుతూ ఉంటారు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ నల్ల ఉమ్మెత్తకి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉంది. ఉమ్మెత్త అనేది మహాశివుడికి ఎంతో ప్రీతికరమైన మొక్క. ఎవరికైతే సంతానం లేక ఇబ్బందులు పడుతూ ఉంటారో వారు ఈ నల్ల ఉమ్మెత్త పువ్వులతో ఆ మహాశివుణ్ణి పూజిస్తే పుత్ర సంతానం కలిగే యోగం ఉంటుంది. ఇది శివపురాణంలోనే చెప్పబడింది. ఈ ఉమ్మెత్త కాయలు పువ్వులు మహాశివునికి ఎంతో ఇష్టమైనవి. స్వర్గప్రాప్తి కలగటానికి ఈ ఉమ్మెత్త పువ్వులతో మహాశివుని పూజిస్తే సత్ఫలితం ఉంటుంది అని పురాణాలు చెబుతున్నాయి. నల్లటి ఉమ్మెత్త చెట్టుకి పాలు కలిపిన నీళ్లని 40 రోజుల పాటు పోయటం వల్ల మీకున్నటువంటి ఆర్థిక బాధలు, చెడు ప్రయోగాలు జరిగినా అవన్నీ ఇట్టే తొలగిపోతాయి. నరదృష్టిని అన్నిటికంటే అద్భుతంగా పోగొట్టేది నల్ల ఉమ్మెత్తే అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. చూశారు కదా, నల్ల ఉమ్మెత్తని ధనాకర్షకి జనాకర్షకి వశీకరణానికి కూడా ఉపయోగిస్తారు. ఎంతో మహోన్నతమైనది ఈ నల్ల ఉమ్మెత్త. కాబట్టి మీకు వీలైతే ఈ నల్ల ఉమ్మెత్తని పెంచుకోండి. ఇది ఇవాల్టి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.